ప్రముఖ పాత్రికేయుడు వినోద్ దువా పైన పెట్టినటువంటి రాజద్రోహం కేసును కొట్టివేసుకుంటూ నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు అనేది మన తెలుగు కొన్ని పత్రికల్లో ప్లస్ మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో నిన్నటి నుంచి బ్రేకింగ్గా చాలా హైలైట్గా ఈవెన్ చర్చలు కూడా పెడుతూ ఉన్నారు ఏమంటారు ఇది ప్రభుత్వాలకు ఒక చంపపెట్టు లాంటిదని కూడా నిన్నటి నుంచి చాలా అంటే ఈ ఛానల్లో బాగా బ్రేకింగ్గా ఉంది దానికి కారణం స్పష్టం ఎంపీ రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టినటువంటి రాజద్రోహం కేసుతో పాటు మరో రెండు తెలుగు టీవీ ఛానళ్ళ మీద కూడా అదే కేసు పెట్టారు కాబట్టి అటువంటి కేసునే సుప్రీంకోర్టు కొట్టివేసింది కాబట్టి వీళ్ళు దానికి అంత అంటే ఆ హైఎన్లో ప్రియారిటీ ఇచ్చారన్నది సుస్పష్టం సరే ఎవరి మీదనైనా ప్రభుత్వాల మీదో ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేసే ప్రతినిధుల మీదో విమర్శలు చేసినంత మాత్రాన రాజద్రోహం కేసు పెట్టాలి ఆ పెట్టడాన్ని ఎవరు సమర్థించరు అసలు అది రెండో మాట తావే లేదు ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన పెడితే దా దాన్ని ఎవరు సమర్థించరు ఇప్పుడు వినోద్ దుబా చేసిన తన మీద పెట్టినటువంటి రాజద్రోహం కేసుకి ఇటు ఎంపీ రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టిన దానికి కూడా తేడా ఉంది ఇప్పుడు వినోద్ దుబా గారు పెట్టింది ఏంటి కోవిడ్ లాక్డౌను కనీసం పరీక్షలు చేసే కిట్లు లేకపోవడం వలస కార్మికుల మరణాలు రోడ్ల మీద ప్రాణాలు పోతూ ఉండడం వాళ్ళ డేటా కూడా కేంద్రం దగ్గర లేదు అని చెప్పడం వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని నరేంద్ర మోదీ గారి మీద తీవ్రమైన విమర్శలే చేశారు ఇవి 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 పరిగణలోకి తీసుకునే ఇటువంటి దారుణమైన ప్రధానం ఉంటే ఏంటి దేశానికి లేకపోతే ఏంటి అనే విధంగా నష్టం లేదు సుప్రీంకోర్టు నిన్న తన మీద పెట్టిన కేసును కొట్టివేసుకుంటూ కూడా లాక్డౌను వలస కార్మికులు ప్రాణాలు పోవడం ఇవన్నీ పరిగణలోకి తీసుకుని తన వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు ఆ వ్యాఖ్యలను రాజద్రోహం కింద ఎలా పరిగణిస్తారు అని చెప్పి చెప్పారు చెబుతూనే నిన్న సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టంగా పొందుపరిచిండేటివి ఇంకొకటి ఏంది మళ్ళీ అదే నైన్టీన్ సిక్స్టీ టూ కేదార్నాథ్ సింగ్ కేసులో అప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చేటటువంటి తీర్పును వీళ్ళు మళ్ళీ ఉటంకించారు ఆ రోజు ఆ తీర్పులో కీలకమైన పాయింట్ ఏంటి ప్రభుత్వాలు ప్రభుత్వ నిర్ణయాలను అమలు పరిచే ప్రతినిధులకు వ్యతిరేకంగా పౌరులు వ్యాఖ్యలు చేసినంత మాత్రాన రాజద్రోహం కేసుగా వాటిని పరిగణించలేం అయితే ఆ వ్యాఖ్యలు చేయడం అన్నది హింసను ప్రేరేపించేలా సమాజంలో అరాచకాన్ని సృష్టించేలా ఉండకూడదు ఇలా ఉండకుండా ఇలా ఇలా లేకుండా ప్రతి పౌరుడికి కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది అది పరిధి దాటకూడదు అని చాలా స్పష్టంగా నిన్న సుప్రీంకోర్టు కూడా చెప్పింది కీలకమైన విషయం ఏంటి హింసను ప్రేరేపించేలా సమాజంలో అరాచకాలను సృష్టించేలా వ్యాఖ్యలు ఉండకూడదు నోట్ దిస్ పాయింట్ అందుకనే దేశ రాజ్యాంగమే కులాల ప్రాతిపదికన మతాల ప్రాతిపదికన ఓట్లు అడగకూడదు అని రాజకీయ పార్టీలేవి ఒక పౌరులు కానీ దేశంలో రాజకీయ పార్టీలు కానీ ఇవి రెచ్చగొట్టే విధంగా బహిరంగ వ్యాఖ్యలు చేయకూడదు అని స్పష్టంగా కాన్స్టిట్యూషన్లోనే రాశారు ఏ రాజకీయ పార్టీ అయినా కనుక లేదంటే ఒక ప్రజాప్రతినిధి కనుక కులాలు మతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినా వీటి ప్రాతిపదికన ఓట్లు అడిగినా ఆ రాజకీయ పార్టీ యొక్క గుర్తింపు రద్దు చేసే అధికారం ఎలక్షన్ కమిషన్కు ఉంది ఆ వ్యక్తి యొక్క ఆ సభ్యుడి యొక్క సభ్యత్వం అనేది రద్దు చేసే హక్కు చట్ట సభలకు ఉంది మొమ్మాటికి నిజం ఉంది కానీ ఈ మధ్య వ్యవస్థలు అనేటివి అధికారంలో ఉన్న వాళ్ళ బూట్లు నాకడానికి చాలా వరకు పరిమితం అవుతూ ఉన్నాయి కాబట్టి ఈ మాట కొంచెం కఠినంగా ఉన్న మాటికి నిజం అవుతూ ఉన్నాయి కాబట్టి విచ్చలవిడిగా బహిరంగంగానే మతాల ప్రాతిపదికన ఏమంటారు ఓట్లు అడుగుతున్నారు కులాల ప్రాతిపదికన ఓట్లు అడుగుతున్నారు మతాల ప్రాతిపదిక విద్వేషాలు రెచ్చగొడుతూ ఉన్నారు ఆయన కనుక వ్యవస్థలు చూస్తూ ఉన్నాయి కం కళ్ళప్పగించి మరీ చూస్తూ ఉన్నాయి ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేసినా నా నా ఇటువంటి వ్యవస్థలను లీడ్ చేసేటట్లయితే ఈ రాష్ట్ర రాష్ట్రంలో దేశంలో చాలా రాజకీయ పార్టీల గుర్తింపునే రద్దు చేసి పడేసేవాడిని ఎందుకంటే భారతదేశమే విభిన్న కులాల మతాల సంస్కృతుల సాంప్రదాయాల జాతుల జీవన శైలుల జీవన విధానాల సమ్మేళనం ఒకరిని ఒకరు రెచ్చగొట్టే విధంగా ఒకరిని ఒకరు వేరియేట్ చేసే విధంగా జనాల మధ్య డిఫరెన్షియేషన్స్ వచ్చే విధంగా ఎవడూ మాట్లాడద్దు చేయకూడదు కూడా చేయకూడదు కూడా సరే ఇప్పుడు వీళ్ళందరూ చెబుతూ ఉన్నారు రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టినటువంటి రాజద్రోహం కేసును సరే మనం కూడా ఖండిద్దాం ప్రభుత్వాలను విమర్శించారు విమర్శించినందుకే అది ఆయన మీద పెడితే మనం కూడా ఖచ్చితంగా ఖండిద్దాం ఇప్పుడు ఇవన్నీ కూడా వీళ్ళు ప్రభుత్వానికి చంపపెట్టు అని రాజద్రోహం కేసానికి కేసుకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఇంత బహిరంగంగా వీళ్ళు చెబుతున్నారు బాగానే ఉంది అదే సమయంలోనే రఘురామకృష్ణరాజుగా అనబడే వ్యక్తి ఒక పార్లమెంటు సభ్యుడై ప్రతిరోజు వీడియోలు ప్రతిరోజు రచ్చబండి అని చెప్పి ప్రతిరోజు మీడియాలో ఒక డైలీ సీరియల్లాగా నోరు తెరిస్తే కులాలు నోరు తెరిస్తే మతాలు అని చెప్పి మాట్లాడి 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 ఇవన్నీ హింసను ప్రేరేపించేలా లేవా ఆయనకి ఏదైనా ఇప్పుడు రఘురామకృష్ణరాజు అనే వ్యక్తికి సొంత కాన్స్టెన్సీకి కూడా వచ్చే ఏమంటారు అటు అటువంటి సాహసమో చేయలేకపోతున్నారు అండ్ ఆయనకు మద్దతుగా ఎవరు పెద్దగానే ఏమంటే రావట్లేదు అని అది వేరే విషయం కానీ నిజంగానే రఘురామకృష్ణరాజుకు అనబడే ఒక వ్యక్తికి ఒక గుంపులో ఒక సమూహమో లేకపోతే ఒక ఫ్యాన్ ఇంకేది ఫ్యాన్సో ఎవరైనా ఉండి ఆయన వ్యాఖ్యలను వాళ్ళు పర్సనల్గా తీసుకొని ఆయన ఏ కులాన్ని అయితే రెచ్చగొడుతున్నారు ఆయన ఏ మతాలను అయితే తీవ్రంగా ద్వేషిస్తూ ఉన్నారు ఆ మతాల మీదకు వీళ్ళు కనుక ఏమైనా కనుక దాడులు రిలేటెడ్ లేకపోతే మరేదైనా వెళ్తే జరగబోయేది హింసే కదా జరగబోయేది సమాజంలో అరాచకమే కదా మరి ఆయన వ్యాఖ్యలు పదే పదే ఒకరోజు ఆవేశంలో కాదు రెండు రోజులు ఆక్రోశంలో కాదు మూడు రోజులు ఆవేదనలో కాదు కంటిన్యూస్గా రోజు అదే చేస్తూ ఉన్నప్పుడు మరి అవి దేనికి సంకేతం ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదు ఒక ప్రజాప్రతినిధులుగా ఇటువంటి 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 నిజమైన స్థాయికి దిగజారకూడదు అని చెప్పి ఇవే మీడియా సంస్థలు కనుక బోధ బోధించి ఉండి ఉండి అంటే అప్పుడు ఇప్పుడు పెట్టిన రజద్రోహం కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులను కూడా వ్యతిరేకించే సంపూర్ణ హక్కులు వీళ్ళకు ఉండేటివి ఆయన మతాలు కులాల ప్రస్తావన తెచ్చి విద్వేషమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ఆ వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చుకుంటూ డిబేట్లు పెట్టి రోజులు రోజులు వీళ్ళు ఆయన వ్యాఖ్యలను ప్రసారం చేసుకుంటూ ఆనందపడి ఇప్పుడు సుప్రీంకోర్టు అది కొట్టివేసింది వినోద్ గారి మీద పెట్టిన కేసు డిఫరెంటు కానీ సుప్రీంకోర్టు నిన్ననే ఏం చెప్పింది హింసను ప్రేరేపించేలా సమాజంలో అరాచకాలు సృష్టించేలా చేసి దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఒప్పుకోమన్నది సుప్రీంకోర్టు మరి అవి కూడా చెప్పాలిగా వీళ్ళు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు చేసేటువంటి వ్యాఖ్యలు హింసను ప్రేరేపించవా సమాజంలో అరాచకాలు సృష్టించవా ఒక విధంగా దేశ సార్వభౌమత్వాన్ని అవి ఛాలెంజ్ చేయవా ఎందుకంటే భారతదేశం అంటేనే డెఫినేషన్ ఇంతకుముందు చెప్పాను మరి దాన్ని దాన్ని బలహీనం చేసే ఏ చర్య అయినా దేశద్రోహం కిందకే వస్తుంది ఆఫ్కోర్స్ నిజంగానే దానికి దేశద్రోహం అనాలా లేకుంటే మరేమైనా కేసులు పెట్టాలా కానీ దేశంలో చాలామంది వాటికి అర్హులు ఎవరెవరు అర్కులు కులం మతం ప్రాతిపదికన విమర్శలు చేసే అంటే విమర్శలు చేయించాము కులం మతం ప్రాతిపదికన విద్వేషాలు రగిల్చే ఎవరైనా దేశద్రోహి కిందకే నా దృష్టిలో అయితే ఖచ్చితంగా అలాగే పరిగణించాల్సి ఉంటుంది అలాగే మరి అటువంటిప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన ఏమంటారు ఇటువంటి కీలకమైన విషయాన్ని ఏమో పక్కన పెట్టేసి కొట్టేసిన రాజద్రోహం కేసాన్ని ఏమో ఏనొక వీళ్ళకు ముడిపెట్టుకుంటూ సంబరపడితే మరి అలా సంబరపడి మీరు ఎవరిని కన్విన్స్ చేయగలుగుతారో నాకైతే తెలియదు కానీ మొదట బాధ్యతాయుతమైన పౌరులైనా బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి అయినా బాధ్యతాయుతమైన మీడియా అయినా తెలుసుకోవాల్సింది ఏంటంటే విద్వేషాలు రగిల్చకుండా ఎలా మన విమర్శ ఉండాలి అన్నది తెలుసుకున్న తర్వాత జనానికి సమాజానికి నీతి వ్యాఖ్యలు హితబోధలు చేయండి